3-4 నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఏదో ఓర్వలేక అంటున్నాము, ఓర్పుమాలతనానికి అంటున్నామని అంటారని ఓపిక వచ్చిన ఇన్ని రోజులు. కేసీఆర్ ఎల్లుండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు, ఎక్కడ రైతుల కష్టముంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ భరితమేందో తేలే విధంగా 100కు 100% మీ మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు, సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, ఉరుకుండ్రి 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 జల్దీ, ఇక అర్రస్పాట వాడినట్టే, మంచి సమయం మించిన దొరకదన్నట్టు. లగెత్తుండ్రి పరిగెత్తుండ్రి జల్దీ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే నేను సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ ఇస్తా. ఎక్కడ పోయింది డిసెంబర్ 9? ఎక్కడికి పోయింది? ఎన్ని రోజులైంది ఇప్పుడు? ఇది 4వ నెల. ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతుల కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి. మాకు సంబంధం లేదండి అట్లా మత్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా, మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి, ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళని నిరోజులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు. నిరోజులు అమ్ముకొని బతకన్నారా, కుక్కల కొడుకులారా మీరు? మనుషులా మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళని నిరోజులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు. నిరోజులు అమ్ముకొని బతకన్నారా, కుక్కల కొడుకులారా మీరు? మనుషులా మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకిండ్రు, ఇవ్వకపోతే సాధకాకపోతే ఇవ్వకుండా కానీ నిరోజులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టులో గుంజుదాం కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రమంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం జాగ్రత్త. అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు, ఇప్పుడు ఉన్నానికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తే బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలా? మేడిగడ్డ బరాజులు, దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్త కట్టినాయి, సైడ్లో కూడా ఉన్నాయి. సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టినవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టినవి కానీ అన్ని బ్యారేజ్ల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి, ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా. 3 బ్యారేజ్లలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి, అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌజ్ మొన్న వీళ్ళు వచ్చారు కదా నందిమేడారముల వరద కాలువల నీళ్ళు పోయడానికి, కాళేశ్వరం అయిపోయింది మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు మరి? నేను అడుగుతా ఉన్నా ఎట్లా వచ్చినాయి నీళ్ళు మరి, ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి ఇవి. ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టారు, అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టారు, వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్ మానేరు కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి? ఇలా అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి, వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ, వాళ్ళు కట్టారు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు, అగా మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా, మరి జైలు లేకపోదుమా, మీ లెక్క చిల్లర కథ వాడానంటే. ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా ఏలే, మేము ఆ చిల్లర పని చేయలేము మీలాగా. సరే సరే దరిద్రుడు పోలే అని చెప్పి
కఠినం ప్రాజెక్టు, నింపి నిలబెట్టినాం, నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం. అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది, సముద్రంలా కనబడేది. దాన్ని మీడియాలో ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు, ఫ్యాక్ట్ ఆనెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలుగా ఉండదండి. ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్, గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ, కింద నీళ్లు తక్కువ. గోదావరిలో నీళ్లు వచ్చేదే, నీళ్లు దొరికేదే ప్రాణహిత, ఇంకో కాడ నీళ్లు లేవు. ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల. దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్, లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం. దాని డిజైన్ ఏందో సార్ వీళ్ళకి తెలుసా, వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా? ఏంది డిజైన్ ఏందండి? యాక్చువల్గా మేడిగడ్డ బరాజ్లో ఫ్యాక్ట్ ఏంటంటే, గోదావరి పొంగేటువంటి 3-3.5 నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి, గోదావరికి తలగనే తలగాయి, నీళ్లు ఫ్రీ ఫ్లో ఉంటుంది, పోతూ ఉంటుంది. మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం. అందుకే కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్, లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివి తక్కువతో పెట్టలే. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ. ఆ పాయింట్ పట్టుకున్నది అందుకు. అక్కడి నుంచి నందిమేడారంకు, అంటే మీకు బెరాజ్లకు వచ్చి నందిమేడారంకు, మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు, గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు, మిడ్మానేరు ద్వారా ఎల్ఎండికి, మిడ్మానేరు ద్వారా మలన్న సాగర్కు, మిడ్మానేరు ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి, ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేరును ఒక ఖజానా చేసినాం. గోదావరిలో నీళ్ళెత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది? అది టాక్టికల్ అప్రోచ్. 25 వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండ్కు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి. అసలు బ్యారేజీల నీళ్ళు ఆపరు. ఎప్పుడు ఆపుతారు? మళ్ళా ప్రవాహం 25 వేల క్యూసెక్ల డౌన్ అయ్యేదాకా ఆపుతారు. చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దించుతారు, అది కూడా మొత్తం గేట్లు దించరు. అటొక రెండు, ఇటొక రెండు, ఆ చివరికి రెండు, ఈ చివరికి రెండు వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చిపోయేటట్టు చేసి ఒక 9 టీఎంసీలు 10 టీఎంసీలు నిల్వ ఉండేటట్టు దానిలో ఆపడతారు. వచ్చినవి పోతూ ఉంటాయి. ఆ 9-10 టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం, ఎత్తి ఇప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు అన్నీ నిండి ఉంటుండే, భూగర్భజలం రీఛార్జ్ అవుతుండే, ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే. మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణమేంది? తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం కాబట్టి. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించినారు అని, ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసినారు కావాలని చెప్పి, వీళ్ళు తెలివి తక్కువతనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు ఇంజనీర్లే. నిన్న ఇవాళ అడిగినా నేను అక్కడికే పోతున్నా, అసలు ఏం జరిగిందంటే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్, దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని ఏదో కేసీఆర్ని బంధనం చేయాలి, గత ప్రభుత్వాన్ని బంధనం చేయాలని ఒక చిల్లర కుట్రతో ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుని నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రాణాయితలు, ఇప్పుడు కూడా క్యూసెక్లు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు? వీళ్ళకి లెక్కనా తెలుసా కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు? 2200 క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి 17 పంపులు ఇక్కడ కన్నెపల్లి కాడ మేము నడిపిన నాడు కూడా మొత్తం పంపులు నడపం, నీళ్ళని బట్టి చూసుకుంటూ, అవసరాన్ని బట్టి చూసుకుంటూ, ఇవతల అవసరం ఎంత ఉంది, ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం. దాంతో ఏమవుతుంది, ఒకసారి ఒక పంపు నడుపుతాం, 2 పంపులు నడుపుతాం, 3 పంపులు నడుపుతాం. మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా, ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు, కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందో ఉన్నది. మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి, అలా వాడు ఏం చెప్పిండు, మొన్న చచ్చిపోయినాడు, ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా చాలా బరిలలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్లో ఫోటోలు వచ్చినాయి, గంగానది బ్రిడ్జ్ కడతామంటే పట్టణం కూలిపోయింది అక్కడ. నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో, ఒక మెయింటెనెన్స్ లోపమో, దానికి ఎందుకు ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని
ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇక ఇప్పుడు కూడా దాని ఆ పిచ్చికాలలో ఉన్నది ఇక వాళ్ళు అన్నేమైనా ఇంటికి దొరుకుతుందేమో తోక దొరుకుతుందేమో గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి మంచినీళ్ళకి బాధ వస్తుంది రైతులను కాపాడాలనే ఆలోచన చేయలే వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది. ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చీ చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడుకున్నారు అని చెప్పిన నేను చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండానే నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది, తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పికి ఇయ్యచ్చు. ఎత్తాలి నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక్కడ చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం పట్టాం. కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులను వేసుకొని పోతా తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం ఉండం కూడా. ఇవన్నీ అవకాశాలు ఉండగా వీటిని పక్కన పెట్టి ఏదో మెరమెచ్చుకాలు చెప్పి రోజుకో స్టంటు కొట్టి కథ చెప్పి కాకరకాయ తోకరకాయ మాటలు చెప్పి అన్నీ కాయగురుకుడు మాటలు మాట్లాడి ఇదా రాజ్యం నడిపే పరిస్థితి. ప్రజలు లేరు, వాళ్ళ బాధలు లేరు, యాదవులు లేరు, దళితులు లేరు, ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. అన్నిటిని మించి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరి ఇళ్లలో నల్లా ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఒక్క రూపాయి ఒకటంటే ఒకటే రూపాయికి మీ ఇందిరమ్మ రాజ్యంలో మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ ముండమోకాలకు ఎన్నడూ ఇయ్యలే మీరు. మేము పేదల కోసమని చెప్పి ఒకటే ఒక్క రూపాయికి నల్లా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టించినాం. పిఎస్పీలు అంటే పబ్లిక్ స్టాండ్ పోస్ట్ రోడ్ల మీద లేకుండా చేసినాం, బిందెలు కనబడకుండా చేసినాం రాష్ట్రంలో. ఇలా మళ్ళా బిందెలు ఎందుకు వస్తున్నాయి? 9 ఏళ్ళు నడిచిన కరెంటు నడిపే తెలివి లేదు మీకు. 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలివి లేదు మీకు. నడిచినాయే కదా, వాటికేం రోగం వచ్చింది? ఎందుకు నడపలే అంటే మీ అసమర్థతనే కదా, మీ చవటతనమే కదా, అదర్వైజ్ వాట్? జవాబు చెప్పాలి మీరు ప్రజలకు. ఇప్పుడు 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచిన భగీరథ ఇవాళ ఎందుకు ఆగుతున్నది? హైదరాబాద్లో మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ట్యాంకర్లు ఎందుకు కొంటున్నారు ప్రజలు? ఇవాళ ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు? గవర్నమెంట్ మస్ట్ ఆన్సర్.